నా రాజకీయ నేపథ్యం మీకు తెలిసే ఉంటుంది విఆర్ఐ స్కూల్లో ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు అప్పుడే ఎమర్జెన్సీ ఎత్తేసారు ఎమర్జెన్సీలో రాజన్నని ఒక కేరళ విద్యార్థిని ఎన్కౌంటర్ చేశారు అది ఎన్కౌంటరా మిస్సింగ్ ఇప్పటికి అర్థం కాని పరిస్థితి రాజన్ మృతి మీద విచారణ చేయించాలని ఆనాటి జనతా పార్టీ గవర్నమెంట్ లో మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటే దేశం అంతా ఉద్యమం చేశారు అప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నా ఎయిత్ క్లాస్ స్టూడెంట్ గా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉద్యమాలు చేసి అప్పుడే ఫస్ట్ పోలీసు లాకప్ చూసాం ఒక టూ అవర్స్ పెట్టి విద్యార్థులు కాబట్టి పంపించేశారు ఆ తర్వాత స్టూడెంట్ పాలిటిక్స్ లో యాక్టివ్గా అవటం నెల్లూరు విఆర్ కళాశాలలో విద్యార్థి నాయకుడిగా ఏబీవిపి నాయకుడిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవర వెంకయ్య నాయుడు గారి శిష్యుడిగా విఆర్ కాలేదు స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎస్యు యూనివర్సిటీ సెనేట్ మెంబర్ స్టేట్ స్టూడెంట్స్ యూనియన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ అదే విధంగా ఆ విద్యార్థి ఉద్యమాలతో సాగుతూ